మనందరం కలిసి అక్కడ చేయాలి కదా అందుకే ప్రతిరోజు ప్రేయర్ చేయాలి మరి ఎవరికి ఆటంకం రాకూడదు మనందరికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ గా ఉంది కదా ఎప్పుడు కలుస్తామా అని అయితే సడన్ గా ఇంకా మనకి ఏదన్నా ప్రాబ్లం రావచ్చు కదా అందుకని ఏం చేయాలి ఎప్పటి నుంచి ప్రభువా ప్లీజ్ మేము అందరం అక్కడ అటెండ్ అవ్వాలని చెప్పి మేము ప్రతిరోజు ప్రేయర్ చేయాలి పిల్లలు ఎవరికి మిన్నీ అక్కకి బెన్నీ అక్కకి బెన్నెట్ అన్నకి ఆ తర్వాత ఇంకా డాక్టర్ బాబాయ్కి మిక్కీ అన్నయ్య ఇంకెవరున్నారు ప్రజలక్క ఇంకా అందరూ అందరూ అందరు కూడా అటెండ్ అవ్వాలని మనం ప్రేయర్ చేయాలి పిల్లలు ఎవరికి ఆటంకం రాకూడదు సెలీనా జయంత్ అండ్ సోనిక అన్ని గ్రేస్ సంహిత్ ప్రిస్కిల రుత్ అండ్ జాయ్ అద్విత్ జోషి చిన్న చిన్న సన్ని అందరు ఏంజలీనా అందరు అందరు అక్కడ అటెండ్ అవ్వాలని మీరు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నారు నిజంగా నేను ప్రయత్నిస్తున్నాను అన్న వాళ్ళు చేసి చెప్పండి ఉదయాన్న ఓ అక్క చూడు అక్క చూడు అంత అక్క చెప్పండి చేస్తున్నారు మీరు వెరీ గుడ్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తే అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఎక్కువ ఇచ్చి సర్వాధికారి అని నేర్చుకున్నాం కదా నిజంగా మొరపెట్టి వారు మేము సమీపంగా ఉన్నారని చెప్పాడు కదా ఏసయ్య ఖచ్చితంగా మనం నిజంగా ఏసయ్యకి ప్రార్థన చేస్తే మొరపెట్టుకుంటే ప్రతిరోజు ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా మేము అందరికి వెళ్ళాలి ఏసయ్యా 500 డేస్ లో మేము సెలబ్రేషన్ చేసుకోవాలి ఏసయ్యా మనం రోజు ప్రార్థన చేస్తున్నాం ఖచ్చితంగా ఏసయ్య వింటారు పిల్లలు మనందరం అక్కడికి వెళ్ళిపోతాం చక్కగా వెళ్ళిపోదాం అలా మీరు అందరు కూడా ప్రే చేయాలి గాడ్ బ్లెస్ యు పిల్లలు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా రెడీగా ఉన్నారు మరి ఓకే మన మధ్యలో నిమ్మి అక్క ఉన్నారు కదా అక్క ప్రేయర్ చేస్తారు మనం సండే స్కూల్ స్టార్ట్ చేసి యాక్షన్ సాంగ్ చేసేద్దాం అలాగే హోంవర్క్ చూపించేసేద్దాం లెసన్ కూడా వినేద్దాం పిల్లలు ఓకేనా ప్రేయర్ఫుల్ గా రెడీగా ఉన్నారు పిల్లలు ఓవర్ టు నిమ్మి ఓకే పిల్లలు అన్ని ఉన్నాయో మన కోసం రెడీ రెడీగా అన్ని ఉన్నాయి కదా మరి ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి మరి 1 2 3 అందరు కూడా పరిశుద్ధ ఆదివారం దినం కదా మనం కొంతసేపు ఆరాధన చేద్దామా ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని అందరినీ సజీవునిగా ఉంచేందుకు నీకు వందనాలు ఏసయ్యా అని చెప్తా రెండు చేతులు పైకెత్తి చెప్తాం ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు ఇచ్చాయా అని చెప్తాం పిల్లలు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు ఇచ్చాయా మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు మాకు ఇచ్చిన నివాసాన్ని బట్టి నీకు వందనాలు మాకు ఇచ్చిన మమ్మీ డాడీ వాళ్ళని బట్టి నీకు వందనాలు మా కుటుంబాలన్నింటిలో కూడా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలని రాజులకు రాజా నీకు వందనాలు ప్రభులకు ప్రభువా నీకు వందనాలు మహోన్నతుడా నీకు వందనాలు సర్వాధికారి నీకు వందనాలు సకల రాజ్యములకు సర్వ శరీరులకు దేవుడుమై ఉన్న తండ్రి నీకు వందనం సర్వోన్నతుడా నీకు వందనం నిత్యము మరి పరిశుద్ధులతో కొనియాడబడుచినవాడా చెరూపులతో కొనియాడబడుచినవాడా నీకు వందనములు స్తుతులు స్తోత్రం ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండవద్దు పిల్లలు మా కొరకు దిగి వచ్చినవాడా నీకు వందనం మా కొరకు రక్తంను కార్చినవాడా నీకు వందనం మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకు వందనం మా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచినవాడా నీకు స్తోత్రం మా కొరకు తిరిగి రాబోతున్నవాడా నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు 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 సకల ఆశీర్వాదాలకు కారణపుత్రమైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రం మా కేడమా నీకు స్తోత్రం మా బలమైన తండ్రి నీకే వందనములు మా ఆశ్రయ దుర్గమా నీకు వందనములు తండ్రి నిన్ను నమ్ముకున్న వారికి ఏది ఏ మేలు కొదుగుతాయని అన్నావు ప్రభు అందుని బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి మన యొక్క ఉదయ కాలంలో మీరు మాతో ఉన్నారు ప్రభు ఆరాధనలో పాల్గొనడానికి మీరు మాకు సహాయం చేశారు ప్రభు అందుని బట్టి నీకు స్తోత్రం ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చిన బిడ్డలందరం కలిసి ప్రభు నీ సన్నిధిలో మేము స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనములు మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు వందనములు ఈ యాప్ ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ కలిపిన జోషాన్ని బట్టి నీకు వందనములు తాలెమంకులను బట్టి నీకు వందనములు చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనం ప్రజలక్క మిన్ని అక్క బెనెట్ అన్నయ్యని బట్టి నీకు వందనం బెన్ని అన్నయ్యని బట్టి నీకు వందనం మిక్కీ అన్నయ్యని బట్టి నీకు శ్యామలక్క నన్ను బట్టి నీకు వందనం ప్రజల కల్పన అక్క పావని అక్కను బట్టి నీకు వందనం ఇంకెవరైతే వస్తున్నారో అందరిని బట్టి కూడా నీకు వందనములు చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములయ్యా మేము త్వరలో తన 300 రోజు సెలబ్రేషన్ మేము చేసుకోబోతున్నాం తను ఎన్ని దినములు నీ కాపుదలు మమ్మల్ని భద్రపరిచారు ప్రభు అందరిని బట్టి నీకు వందనములు తండ్రి వారు ఫిబ్రవరి 1వ తారీఖున చెప్తున్న వారందరూ కూడా నీ చేతులకు అప్పచేసి మేము అందరం కలిసి 500 రోజున తండ్రి మరి హైదరాబాద్ లో కలుసుకున్న వలసి ఉంటుండగా మా ప్రయాణాలను మీ చేతులకు అప్పచేస్తున్నాం వాతావరణాన్ని మీ చేతులకు అప్పచేస్తున్నాం ప్రభు మాకు అందరికి మంచి ఆరోగ్యాలు దయచేసి మీరు మాత్రం మహిం పొందుకోమని
సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని నీ పాదముల చెంత పెట్టుకుంటూ ఈ కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమేన్. ఆమేన్. 3, 2, 1. Praise the Lord, పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ఆర్ టు బెన్యక. అక్క వినిపించట్లా విని అక్క. మాట్లాడేస్తుంది పిల్లలు. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నాను మిమ్మల్ని అందరినీ చూడడానికి. త్వరగా త్వరగా వచ్చేయండి పిల్లలు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నారు మీరందరూ. రోజు ప్రేయర్ చేస్తున్నారా? సూపర్. అయితే నేను కూడా రోజు మీ కొరకు ప్రేయర్ చేస్తున్నాను పిల్లలు. దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు కాబట్టి దేవుని అందరి విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యమే. కాబట్టి దేవునిలో విశ్వాసంతో ముందుకు వెళ్దాం పిల్లలు. ఓకేనా? యాక్షన్ జోన్ చేసేద్దాము. చేయండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరు నించోవాలి. ఒక్కసారి ఓ గట్టిగా అంటారా? ఓ ఎస్ ఎస్ జీసస్ అంటారా గట్టిగా? ఓ ఎస్ జీసస్. సూపర్. అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి. అంతకన్నా మించి నేనాయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయం. మించి నేనాయన గొర్రెని. నేను చెప్తాను పిల్లలు, ఈ పాట మా డాడీ రాజేష్ తాతపూడి మా డాడీ రాశారు. ఇది యాక్చువల్ గా సండే స్కూల్ పిల్లల కోసం ఒక చిన్న స్టోరీని కంపోజ్ చేయడానికి అది మేము థీమ్ గా పెట్టి ఈ పాట రాయడం జరిగింది. డాడీ నచ్చింది ఆ పాట. మనమందరం ఎవరు పిల్లలు? మనకు ఒక మంచి కాపరి ఉన్నాడు. మనమందరం ఎవరు? మనమందరం ఆయన గొర్రెలం కదా. ఓకే, లోకానికి లొంగిపోవద్దు పిల్లలు, అస్సలు లొంగిపోవద్దు. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న ఈ గొర్రె పిల్లలం కాబట్టి మనం ఏం చేయాలి? లోకాన్ని మార్చే వారిగా మనం ఉండాలి. ఓకేనా? ఇంకోసారి చేసేద్దామా? వచ్చేయండి అయితే. నాకున్న కాపరి.
అంతకన్నా మంచి నేనాయన గొర్రెని మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మంచి నేనాయన గొర్రెని చిన్నవాడు దావీదు యేసు సహచరి నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు లోకస్థితిని విడిచి యేసు గొర్రెగా మారు మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మంచి నేనాయన గొర్రెని మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మంచి నేనాయన గొర్రెని సూపర్ పిల్లలు భలే భలేగా చేశారు వావ్ వండర్ఫుల్ సిగ్నేచర్ సాంగ్ చూసేద్దామా రెడీగా ఉన్నారా అందరికి సిగ్నేచర్ సాంగ్ అంటే ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు సూపర్ సూపర్ టాలెంటెడ్ పిల్లలు మీరందరూ ఇదే టాలెంటెడ్ మీరు 300 ఇయర్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నాను ప్రాక్టీస్ చేస్తున్నారా చేస్తున్నారా వెరీ గుడ్ ఓకే సిగ్నేచర్ సాంగ్ చూసేద్దాం వచ్చేయండి Thanks.
శ్యామక్కా చిన్న చిన్న వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ భలే ఉంది కదా బ్లూ చాలా అసలు నిజంగా నేను అదే చూసాను అదే తిప్పాలో చూస్తున్నట్టు ఉంది రియల్ రియల్ విలేజ్ చిన్న చిన్న భలే ఉన్నారు మీరు పైన సూపర్ గా ఉంది మీ ప్లేస్ ఓకే అక్క మేము చెన్నైకి వచ్చాము అక్క వావ్ చెన్నై అయితే మేము కూడా వచ్చేసినట్టు అక్కడికి చెన్నై తీసుకెళ్తారు మనల్ని ఎప్పుడు వెళ్ళారు నిన్న వెళ్ళారా కానీ మీరు ఎంత గుడ్ బాయ్స్ అంటే ఎక్కడికో వెళ్ళినా కూడా ఆన్లైన్ వదలకుండా సండే స్కూల్ వదలకుండా అటెండ్ అవుతున్నారు నిజంగా చాలా బ్లెస్సింగ్స్ మీకు ఏసే మిమ్మల్ని చాలా చాలా దీవిస్తారు ఈరోజు లెసన్ అంటే నిన్న పావనే చెప్పింది కదా అందుకని మనం ఎవరున్నారు ఈరోజు లెసన్ ఎవరు అంటున్నా కల్పన వచ్చారు వచ్చారు పర్లే చివర్లో మామూలుగా రోజు చివర్లో క్లాప్స్ కొడుతున్నాం కదా అలా కూడా రెడీ అలక్కదు ఆ మంటల మనుషులు ముగ్గురే ఉన్నారా నలుగురు మరి నాలుగో వ్యక్తి చూపించలేదు నేను డ్రా చేయలేదు అక్క అదేలే చెమక్క ఫస్ట్ తీసేసారు అక్క ఫోటో వెళ్ళలేదు కొంచెం బాగుంటే ఇంకా గ్రూప్ ఫోటో వచ్చింది కదా ఓకే చాలా బాగుంది అన్న వెరీ నైస్ సూపర్ గా అక్క మెమరీ వాస్ అక్క చెప్పండి అందరూ తీసుకొచ్చు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఏంజల్ నానా గాడ్ బ్లెస్ యు అందరికి ప్రైజ్ పెట్టుకుంది క్రౌన్ క్రౌన్ ఎందుకు పెట్టుకుంది అయ్యో పెట్టు పెట్టు అక్క చెట్టు సండే స్కూల్ ఇచ్చారు అక్క దూకే పెట్టుకుంది అక్క పెట్టుకుందా ఓకే ఓకే థాంక్ యూ అక్క ఓకే నానా గాడ్ బ్లెస్ యు భలే గ్యాదర్ చేసావు పిల్లల్ని రోజు తీసుకుంటా చెప్పారు అక్క అందుకే అక్క ఏంటి వాళ్ళు సెండర్ స్కూల్ కి వస్తానన్నారు కదా వాళ్ళు వస్తానన్నారు అక్క ఓకే వెరీ గుడ్ అమ్మ రోజు నువ్వే టైం గుర్తు చేసి వాళ్ళని తీసుకొని వచ్చే ఓకే అక్క గాడ్ బ్లెస్ యు ఆల్ రే రూత్ అండ్ జాయ్ లిల్లీ జాయ్ అయ్యో అయ్యో ఏం చేసేస్తున్నారా జాయ్ ఫోన్ ఉందా ఏమనుంది ఏమని రీనేమ్ చేశారు అక్కడ ఓకే హ్యాండ్ రేస్ చేశారు వచ్చా వచ్చా ఓకే నానా వెరీ గుడ్
వెరీ గుడ్ ఇంపోర్ట్ ఇస్లాడ ప్రైస్ రాడ్ నాన ఏదో స్టక్ అయిపోయింది ఏమీ కన్ఫ్యూజ్ అట్లా హలో కనెక్ట్ అవుతాం సజ్జల మళ్ళీ వద్దాం ఓకే ఇస్తున్నాడు నాన్న ఏదో సర్చ్ లో ఏం చేశారు మీరు బాగుంది వెరీ గుడ్ నాన్న ఈరోజు చర్చ్ లో మీరు ఏం యాక్టివిటీ చేశారు అయ్యో బాగుంది నాన్న చాలా చాలా బాగుంది మమ్మీ థ్యాంక్ యూ చెప్పారా చాలా బాగుంది నాన్న సూపర్గా ఉంది ఎవరెవరు ఉన్నారు దాంట్లో చాలా బాగుంది చెప్పండి ఈ రోజు ఫిబ్రవరి ఫస్ట్ లెసన్ ఎవరిది ప్రజల్లో వీళ్ళదే కదా బాగుంది మన లెసన్ ప్రిపేర్ అవుతున్నావా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు చెప్పండి ఎవరెందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలి నుండి వారు రక్షించు ఇక్కడ మరొక దాసన్ ఉన్నాడు చూసావు అక్క శ్యామక్క భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలను కావలి నుండి వారిని రక్షించును కీర్తనలు 34:7 ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నాన్న ఖుషి వీళ్ళ పేరెంట్కి జోషి కదా జోషి హానిక వచ్చా రాయడు ఈ రాయడు వచ్చా నీకు వస్తాదక్కా కొంచెం వస్తదా వచ్చా పూర్తిగా వచ్చాదక్కా మొత్తం వస్తుంది మొత్తం వస్తుంది అయితే నువ్వు చూసే చదివా నిజంగా చూస్తే చదివా వచ్చా నీకు చదవడం లేదు అదే అందుకే అడుగుతున్నాను
నేర్చుకున్నావా? వెరీ గుడ్ నాన్న, ఎంత బాగా చదివేసావు, ఎంత బాగా చెప్పావు అంటే నీకు అంతస్తు పెట్టి అక్కడ ఏదో చూసి చదివినట్టుగా చెప్పు. చాలా బాగుంది, చాలా బాగా చెప్పు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. అందుమల్ల నాన్న ఇద్దరు చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ హాయ్ సామీ, హెయిర్ కట్ చేసావా? కలరింగ్ చేయలేదా? కంటి కంటి చుట్టూ సరిగా ఇంకా దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. ప్రేయర్ నోట్ చెప్పా, మెమరీ వర్స్ చెప్తానక్క. ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ ఎన్కాంప్స్ అరౌండ్ దోస్ హూ ఫియర్ హిమ్ అండ్ డెలివర్స్ దెం. సామ్స్ 34 చాప్టర్ 7 వర్స్. ప్రైస్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్, చాలా బాగా చెప్పు. నెక్స్ట్ నెక్స్ట్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నాన్న. సన్నీ పెళ్లి కనిపించట్లేదు. సన్నీ హెల్త్ బాగాలేదా? భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించును. కీర్తన 34:7. చాలా బాగా చెప్పావు, జస్ట్ మిస్ అనమాట. శ్యామక్క ఫోటో తీసినప్పుడు అది అట్లా ఫోటో తీసుకుంటే కళ్ళు పోయి పైకి వెళ్ళిపోయింది అనమాట. అంతే, ఓన్లీ ఫైర్ పడింది ఫోటోలు. చూడు ఎంత బాగుందో. సన్ని నీ ఫోటో చూపించా సరే, నీ 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 మెమరీ వస్ అది వచ్చా అలా కనిపించారు ఎవరు, అందుకని పైకి వెళ్ళిపోయి ఓన్లీ ఫ్లేమ్ పడింది. అందులో మనుషులు పడలేదు కదా, బాగుందా? సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. సోనీకి అసలు హెల్త్ బాగాలేదక్క, ఫీవర్ గా. అవునా? అదే ఏంటో అర్థం అవ్వలేదు, ఏంటో చెప్పురాను ఒకసారి. ప్రేయర్ చేద్దాం. సోనీకి చాక్లెట్స్ ఎక్కువ తినేసి స్టమక్ పెయిన్ వచ్చిందక్క. పాములు పడ్డా అయితే. ఓకే ఓకే, ప్రేయర్ చేద్దాం. స్టమక్ పెయిన్ వస్తుంది కదా. ఎవరున్నారు? శ్యామ్. ప్రేయర్ చేద్దామమ్మా. సర్వశక్తి మంతుడా, వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మా ప్రియ కుమార్తె చిన్న బిడ్డ సోనీ విషయమై నీ పాదములు చెంతకు వచ్చి ఉన్నాము నాయన, మీరు జ్ఞాపకం చేసుకునండి. తండ్రి కుమార్తె నాయన ఎక్కువగా చాక్లెట్లు తినివేయటం వల్ల తండ్రి నాయన జ్వరంతో బాధపడుచున్నని విని ఉన్నాము కనుక ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. నా పేతృగా అత్తను ఏ విధంగా నాయన సమయంలో ప్రార్థన చేయచ్చు ఉంటుండ పరిశుద్ధాత్ముడా, నా కుమార్తెను మీ గాయపడిన హస్తం పెట్టి ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యమును సంపూర్ణ స్వస్థతనిచ్చి ప్రతి దినము సండే స్కూల్లోకి వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా ప్రేయర్ చేస్తాం ఇంకా. ఓకే సెలీనా క్వీన్, ఏది నీ హెయిర్ క్లిప్స్ ఏమైపోయింది? బ్రౌన్ కలర్ తీసుకున్నాను. నువ్వు కూడా హెయిర్ కట్ చేసుకున్నావా? అచ్చా, మరి అయితే 500 డేస్ కి మరి ఎట్లాగా పెద్ద హెయిర్ ఉండదా ఇంకా? అప్పటికి వచ్చేస్తుందా? నీ బ్రౌన్ హెయిర్ ఏది మరి? అప్పుడు ఏం కాదక్క వాళ్ళకి, అప్పుడు జీవస్ వచ్చి వాళ్ళని కాపాడతారక్క.
వావ్ బలే ఉన్నారు సెలీనా సూపర్ ఉన్నారు అల్లు 1 2 3 4 5 6 7 8 9 10 దూత కాలి ఉండి వారిని రక్షించును కీర్తనలో 34 7 Very good. God bless you. ఒచ్చి పాడరే పెద్దచిక్కు అబెడ్నగో శద్రకు మెషకు ఒచ్చి పాడరే పెద్దచిక్కు రాజమహ రాజన్ ప్రజలకు బొక్కమంటూ సాతాను ప్రే చేసే ట్రిక్కు అబెడ్నగో శద్రకు మెషకు వచ్చి పాడరే పెద్ద చిక్కు థాంక్ యూ అక్క ప్రజలకు వండర్ఫుల్ అందరు క్లాప్స్ కొట్టండి మరి పిల్లలు అందరు కూడా క్లాప్స్ కొట్టండి మరి ఓ సెలీనా మంచి సింగర్ అయిపోయింది కదా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ థాంక్ యూ అక్క ప్రజలకు ఓకే సింగర్ సెలీనా అని పిలుస్తాం సార్ ఓకే సింగర్ సెలీనా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ థాంక్ యూ అక్క ప్రజలకు ప్రైజ్ ది లార్డ్ రోజు ప్రయత్నాలు మీరు డాడీ పంపించాలని రోజు ప్రయత్నిస్తుంది ఇద్దరు కూడా సెలబ్రేషన్ లో అందరూ అక్కడ పార్టిసిపేట్ చేయాల ఓకే The angel of the Lord encamps all around about them that fear him and delivers them. Psalms 34 verse 2. Prayer points. Okay. Okay. Praise the Lord. ఇది చెల్లి చెప్పట్లేదా నువ్వు కనిపించదా నువ్వు చెప్పపోతే అన్న వాళ్ళు నీకు పాయింట్స్ అయ్యి బెన్నటన్యా అన్నయ్యా బెన్నటన్యా పాయింట్స్ చేస్తావా సగం సగం కనిపిస్తే నేను వెళ్ళబోతున్నాను పక్కకి పూర్తిగా కనిపించాలి The angel of the Lord encamped around all fear him and delivereth them. Psalms 34 verse 7. Very good, Nana. God bless you. ఏం పర్లేదు చెల్లికి రానప్పుడు ప్రక్కనుంచి చెప్తానా చేయించవచ్చు చూసానా చదవచ్చు నో ప్రాబ్లం ఓకేనా కాకపోతే మీ నోట్లో నుంచి వాక్యం అనేది మాత్రం రావాలి ఓకే గాడ్ బ్లెస్ యూ నానా ఇంకా హోంవర్క్ చూపించడానికి ఎవరున్నారు ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి ఫటాఫట్ ఓకే జాయిన్ చేయండి సోనిక అయితే అప్పుడే ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ముగ్గురే ఉన్నారు అక్క ఓకే అవతల నుంచి లాగాలి అయితే ఇక్కడ పెట్టి ఆ చేతితో లాగితే వస్తుంది అప్పుడు కనిపిస్తారు ఓకే బాగుంది నాన్న సూపర్ గా ఉంది ఎంతక్క చేశారు తెలుసా వాళ్ళ ముగ్గురిని పడేసరికి ఏసయ్య లోపల ఉన్నారన్నమాట వాళ్ళు ఎవరు కనిపించలేదు కానీ వాళ్ళు అలా దిగిపు అందులో మంటల్లో వేయగానే ఏసయ్య బింగో ఇలా వస్తారు చాలా చాలా బాగుంది వండర్ఫుల్ చాలా బాగుంది వెరీ గుడ్ అది అలా చూపించాలి ఓకే ఓకే చాలా బాగుంది కొంచెం ఎల్లో కలర్ అన్న వేసింది ఇంకా కనిపించేమో వైట్ గా ఉన్నట్టుంది కదా అందుకే కొంచెం కలర్ కనిపిస్తారు కొంచెం ఎల్లో కలర్ వేసేయండి అప్పుడు కనిపిస్తారు బాగా చాలా బాగుంది మీరు అందరు 500 సెలబ్రేషన్ లో చూపించాలి దీన్ని సరేనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40
భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. మీరే సిగ్నేచర్ సాంగ్ పాడింది మీరేనా? సూపర్ సూపర్ చాలా బాగుంది. కానీ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇలా లైట్ ఫోకస్ లో వస్తుంది, కానీ లిల్లీ దగ్గర నుంచి లైటింగ్ ఇట్లా వస్తుంది ఫోకస్ గా. అది అలా జరుగు, ఇప్పుడు జరిగింది, కొంచెం జరిగింది. వెరీ గుడ్, ఇంకా కొంచెం కొంచెం జరగచ్చు. బాగుంది నానా. మళ్ళీ రాజుకి చాలా కోపం వస్తుంది. మళ్ళీ ఉన్నాడు రాజు. వాటర్ కలర్స్ చాలా బాగా చేశారు నానా, వండర్ఫుల్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తన 34:7. ఎవరు చెప్తున్నారు పక్క నుంచి? ఇంకా ఎవరు చెప్తేస్తున్నారు కదా. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70. బాగుంది నానా. మీరు ఇంకొంచెం ఇట్లా కూడా తిరిగితే ఇంకా బాగుంటుంది, లైటింగ్ కొంచెం పడుతుంది అంతే. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. ఓకే నానా, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చెప్పాను నానా, వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ఒక బాబా చూపించండి. ఉన్నారమ్మా చిన్ను, చింటు, ఎవరు సాత్విక్, గీతిక వాళ్ళు ఉన్నారు, ఇక్కడ యాని వాళ్ళు ఉన్నారు. భలే ఉంది నానా చింతల్లి, సూపర్ గా ఉంది. ఏంజల్, ఈ ఏంజలే లోపల ఉన్నారు అక్కడ. ఓ చాలా బాగుంది. భలే వేసారా, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. నైస్ నైస్, బా హ్యాండ్స్ కూడా భలే పెట్టాడు, చాలా బాగుంది నానా. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న, ఒక ప్రశ్న ఏం చెప్తావు? ఒక స్టారీ అక్క. అక్క ఒక రాజు ఉన్నాడు అక్క, తను విగ్రహం చేశాడు అక్క, గోల్డెన్ విగ్రహం అక్క. అప్పుడు హెల్ప్ చేయండి అదా, అందరిని పిలిచి వంగమని చెప్పాడక్క, నమస్కారం చెప్పమని చెప్పాడక్క. కానీ వీళ్ళు ముగ్గురు వంగకుండా ఉన్నారక్క. వారి పేరు షడ్నాక్, మెగ్నాక్, అభయన్
రాజుకి కోపం వచ్చి వంటల్లో పడేయమని అని చెప్పాడక్క. అప్పుడు అప్పుడు వంటల్లో పడేస్తే ఏసయ్య వచ్చి కాపాడాడక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. రాజుకి ఏసయ్య నిజమైన రాజు అని తెలిసిందక్క ఏసయ్య అని. ఆహా, ఈ రాజుకి నిజమైన రాజు ఇంకొకళ్ళు ఉన్నారని తెలిసింది అనమాట, అంతేనా? వాళ్ళు ఎందుకే ఎందుకు వంగారు? వాళ్ళు ఎందుకు వంగలేదు? వంగడం అంటే ఏంటి అక్కడ? నమస్కారం అక్క. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 ఇంతకి ఎవరి చుట్టూ దేవుని దూత కావలి ఉంటుంది చెప్పండి? దేవుని దూత ఎవరి చుట్టూ కావలి ఉంటుంది? వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నా. చెప్తాను, అందరు కలిసి చెప్తారా మెమరీ వాసు? వెరీ గుడ్, ప్రైస్ కార్డ్ నానా. ఒక నిమిషం మీరు అలానే ఉండండి. ప్రజలక్క, ప్రజలక్క, అది ఫిబ్రవరిలో లెసన్ కృషి చెప్తుంది కదా, మార్చ్ లో లెసన్ ఆకాష్ చెప్తున్నాడు, ఏప్రిల్ లో లెసన్ ఈ చింతల పేరేంటి, యానియా, గ్రేసా, ఏం పేరు? గ్రేస్. గ్రేస్, నేను ఏప్రిల్ లో గ్రేస్ పేరు రాస్తున్నాను. ఓకే, ఆల్ రైట్, కంగ్రాట్యులేషన్స్ గ్రేస్. థాంక్యూ అక్క. గ్రేస్ పండి, నీ లెసన్ ఎప్పుడు, నీ లెసన్ టైమింగ్ ఎప్పుడు? ఏప్రిల్ 1st. ఏప్రిల్ 1st నన్ను లెసన్ చెప్పాలి. అది నీకు ఇష్టమైన లెసన్, ఏదైనా చెప్పొచ్చు. ఇది ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా పెద్ద పెద్ద బొమ్మలు చేసి నువ్వు చెప్పొచ్చు, లేదంటే వేరే లెసన్ అన్నా చెప్పొచ్చు. ఓకేనా? ఇది నీకు బాగా వచ్చేసింది కాబట్టి ఇదే లెసన్ నువ్వు ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. అయితే నువ్వు ఏం చేయాలంటే A4 షీట్లు తీసుకొని అంత పెద్ద పెద్ద బొమ్మలు నువ్వు తీసుకుంటే ప్రింట్లు తీసుకొని చేయించుకో, మమ్మీ హెల్ప్ తీసుకొని. ఓకేనా? చాలా చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యు నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000. ఎప్పుడు ఛాన్స్ పొందుకుంటారు మరి? ఓకే, చెప్పండి నానా. అక్క, అక్క మేము ఊరు వచ్చాము అక్క, అందుకని నేర్చుకోలేదు అక్క. మరి కంఠపాఠ్యం అందరూ చెప్పారు కదా, ఏమైనా వచ్చిందా? ఎవరి చుట్టూ దేవుని దూత కావాలి ఉంటది? అక్క మేము నిన్న కూడా రాలేదక్క. రాలేదా? ఇప్పుడు చెల్లి చెప్పింది కదా, విన్నావా? విన్నాక ఎవరి చుట్టూ అంటే అంతే వచ్చేసింది అంటే బయహో అయింది భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు కావాలంటారు? ఎందుక ఎహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ బ్యాష్ చెప్పు, ఏం విన్నావు అదే చెప్పు. అక్క వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క. అయ్యో అక్క, మీకు వినిపిస్తుందా? శ్యామక్క, ప్రజలక్క, సరే, నో ప్రాబ్లం నానా. ఓకే ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ నానా. మరి మీరు కూడా ప్రతిరోజు అక్కడ ఉన్నా గానీ వచ్చేసారు మీరు, వెరీ గుడ్. కొంచెం వెళ్ళి మంచి నీళ్ళు తాగను, అప్పుడు ఎక్కువ తగ్గిపోతాయి నీకు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం. ఈ రోజు వాక్యం వినేస్తా కదా, అది మీరు మెమరీ బుక్స్ రాసుకొని వచ్చేసేయండి. ఓకే నానా, నెక్స్ట్. ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? మణిప్రకాష్ చూపించాడు, హీరో. హీరో నువ్వు చూపించావు కదా, నువ్వు చూపించావు కదా, శ్యామలక్ష్మి చూపించాడు, శ్యామలక్ష్మి చూపించండి. ఏం చేయను,
నమ్మలకు లక్షణ ఏంటి ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ కావాలి ఎండును కీర్తన 34:7 ఆ పిల్లలు చెప్పండి కొట్టిన పిల్లలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 చెప్పండి పిల్లల మీద థ్యాంక్ యూ నిమ్మక్క పిల్లలు అయితే మరి హరస్సా ఫిబ్రవరి 1st నీకు రివ్యూ గేమ్ ఉంది నీకు ఓకే భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును కీర్తనలో 34:7 వెరీ గుడ్ వెరీ గుడ్ గర్భక్తులు ఎలా అప్లై చేయాలనుకుంటున్నావో మాకు ఒకసారి చూపించిన తర్వాత ఓకేనా ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న వెరీ గుడ్ ఓకే పిల్లలు అందరూ అయిపోరని అనుకుంటున్నాను మరి ఇప్పుడు మీకు అందరు తెలియజేసే మరొక గొప్ప విషయము ఏంటంటే అతి తొందరలో జనవరి 30వ తారీఖున మనందరం కలిసి 300 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు మీకు అందరికి గుర్తుందా ఓకే ఏ రోజు మనం 300 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం 300 డేస్ సెలబ్రేషన్ జనవరి 30 మనం చేసుకోబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఎలా చెప్పండి పిల్లలు ఆ రోజు మళ్ళీ బ్యాచ్ మీరు రెడీ చేసుకోవాలి ఆల్రెడీ మనం అందరూ బ్యాచ్ ఎప్పుడు కూడా చేసుకుంటున్నాము అలాగే ఇంకొక బ్యాచ్ చేయండి అందులో అన్ని సేమ్ టు సేమ్ గా రాయండి అందులో 300 అని వేయండి పిల్లలు సరేనా తర్వాత అప్పటికి మీరు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మీరు వేయాలి కాబట్టి దాని కొరకు మనం ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నాం అంటే 23rd జనవరి మనందరం కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కొరకు ప్రిపేర్ అవ్వబోతున్నాం ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ మేము ఇస్తాం ఆ రోజే మీకు ప్రాక్టీస్ కూడా జరిగిపోతుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ తీసుకొని మీరు రోజు రోజు మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే 300 డేస్ సెలబ్రేషన్ లో కాంపిటీషన్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం పిల్లలు సరేనా ఆ విన్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఎక్కడ ఇస్తారంటే కర్మల్ క్యాంపస్ హైదరాబాద్ 500 డేస్ సెలబ్రేషన్ డే లో మీకు అందరికి ఇవ్వబడుతుంది 500 డేస్ సెలబ్రేషన్ డే కి ఎంత మంది అటెండ్ అవుతున్నారు పిల్లలు వస్తున్నారా అయితే మీరు అందరు కూడా ప్రార్థన చేస్తున్నారా పిల్లలు ఓకే మనందరికి ఆ రోజు 3 లాక్స్ అవసరం పిల్లలు అక్కడ మరి శాలం అంకుల్ 3 లాక్స్ అక్కడ పెట్టుబడి పెట్టబోతున్నారు కాబట్టి మనందరం కూడా దాని కొరకు మనందరం ప్రేయర్ చేయాలి వచ్చే వాళ్ళందరూ క్షేమంగా రావాలని వెళ్ళే వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి మంచి వాతావరణం కావాలి అందరికి ఆరోగ్యం కావాలి 3 రోజుల ప్రోగ్రామ్ ఎంతో బాగా జరగాలని అందరం కూడా ప్రేయర్ చేయాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఓ వద్దు ఇప్పుడు లెసన్ ఎవరు కల్పనక్క ఓకే కల్పనక్క ఓకే ఒక్క నిమిషం గీతికా హ్యాండ్ రైస్ చేస్తున్నా గీతికా సాత్విక్ సందేశ్ ఓకే అబ్బో భలే వేశారు నాన్న అమ్మో చాలా చాలా బాగుంది చెప్పండి నాన్న The angels of the Lord encamps all around those who fear him and he delivers them. Psalms 34:7 చాలా బాగుంది ఎలా ఉంటుంది చక్కగా వెనకాల చూస్తే ఇప్పటివరకు అందరూ కూడా ముగ్గురిని ముందుని వేసి వెనకాల ఒక ఏంజల్ని వేశారు కదా అలా మీరు ఇద్దరు ఉన్నారు పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు అనుకుంటాం అలా ముగ్గురు ఉంటే షడ్రక్ మెషక్ అభ్యర్థన ఇక్కడ వెనకాల వేసి కూర్చున్నట్లుగా ఉంది ఇలా చేతులు పెట్టు నువ్వు సాత్విక్ సాత్విక్ కాదు గీతిక రెండు చేతులు ఇలా చాపు నువ్వు వీళ్ళు భుజాల మీద అలా పెట్టు భుజాల మీద పెట్టు ఇంకా ఇంకా భుజాల మీదకి పెట్టు ఇక్కడ అది పిల్లలు అలాగే ఏసీ కూడా ఆ రోజు దేవుని దూత షడ్రక్ మేషక్ అభ్యర్థనగల దగ్గరకు వచ్చి అలాగే ఉంది పిల్లలు అంతే దేవుని ఏసీని దాటుకొని ఏదైనా మంటలు వస్తాయా మన దగ్గరికి ఏ కీడు ఆయన దాటుకొని రాదు కదా అందుకే అక్కడ దేవుని దూత అలా గిరాగిరా ఆ షడ్రక్ మేషక అభ్యర్థనగల చుట్టూ తిరుగుతా ఉంది పిల్లలు అగ్ని వాళ్ళని ఏమి చేయలేకపోయింది కదా మనకు కూడా ప్రార్థన చేసుకుంటే అలాగే దేవుని దూత మన చుట్టూ ఉంటారు పిల్లలు ఓకే గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్ సూపర్ సూపర్ గా మీరు హోంవర్క్ చేశారు ఎంత చక్కగా కంతవాక్యం చెప్పారు పిల్లలు ఈ కంతవాక్యము మనకి చాలా సార్లు మన అక్కోళ్ళు ఇచ్చారు పిల్లలు ఎప్పుడైనా కూడా అక్కోళ్ళు మనల్ని కీర్తనలు 34:7 ఏముంటదంటే వెంటనే మీరు చెప్పేస్తారు పిల్లలు అంత బాగా నేర్చుకున్నారు పిల్లలు
అయితే పిల్లలు మనం లెసన్ లోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. పిల్లలు అందరూ మోకరించండి, మీ మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి. పిల్లలు 1, 2, 3. సర్వశక్తి మంతుడు అయిన తండ్రి, సర్వాధికారి మహోన్నతుడ, వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినం అంతట్లో నాయన ఎంతగానో మీ కృపా సహాయతను అనుగ్రహించారు ప్రణితులు వినితులు నాయన. మరలా ఈ సాయంకాల సమయంలో సండే స్కూల్లో ప్రభువా మా బిడ్డలైన వారందరితో కలిసి ఏకీభవించడానికి అనుగ్రహించిన కృప అంతటి వరకు నీకు ప్రణితులు నాయన. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో నాయన మీరు తోడై ఉన్నారు నాయన. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెలుచు వస్తూ ఉంటుండగా పరిశుద్ధుడ నన్ను మీరు మరుగుపరుచుకునండి. నా నోట మీ మాటను ఉంచి బిడ్డలైన వారితో ఏ విధంగా మాట్లాడితే వారు అర్థము చేసుకుని ప్రభువా దాన్ని గుర్తు పెట్టుకుంటారు. అట్టి విధముగా నేను మాట్లాడగలుగునట్లు మీరు నా నోటికి బోరుగా ఉండి సహాయం చేసి మహిమను పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. 3, 2, 1. పిల్లలు మీ పొజిషన్స్ కి వచ్చేయండి అమ్మా. పిల్లలు దేవుడైన యెహోవా ఆదాము హవలను పిల్లలు తన రూపంలో చేసి ఏదేను వనములో ఉంచి పిల్లలు వారికి మహిమ వస్త్రాలు ఇచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం పిల్లలు. అంతకంటే ముందుగా మీ దగ్గర మీ బైబిల్, నోట్బుక్, పెన్, పెన్సిల్ అవన్నీ మీరు పెట్టుకున్నారు కదా పిల్లలు. ప్రతిరోజు అక్కలు చెప్తున్నారు, లెసన్స్ చెప్తున్నప్పుడు మీరు అన్ని పెట్టుకుంటున్నారు కదా. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా మంచోళ్ళు. మీకు మనకి ఈ రోజుతో 287 డేస్ గా మనము ప్రతిరోజు కూడా మన బైబుల్, వాటర్ బుక్, వాటర్ బాటిల్, నోట్బుక్ అవన్నీ తెచ్చుకుంటున్నాం పిల్లలు. మనకి ఒక్కొక్కరికి 3-4 నోట్బుక్లు అయిపోయినాయి, అవన్నీ జాగ్రత్తగా దాచుకోండి పిల్లలు. మీరు పడేసుకోవద్దు 500 డేస్ అప్పుడు అక్కళ్ళు అన్నోళ్ళు అవన్నీ చూసి మీకు బోల్డ్ బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు పిల్లలు. జాగ్రత్తగా పెట్టుకోండి, ఓకేనా పిల్లలు? అయితే ఆ యొక్క మహిమ వస్త్రాలతో పిల్లలు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి కనిపించారో మనం ఈ రోజు లెసన్ లో నుండి నేర్చుకున్నాం పిల్లలు. అది ఎక్కడుందంటే పిల్లలు, మీ దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉన్నది కదా పిల్లలు, మత్తయి సువార్త న్యూ టెస్ట్మెంట్ లో పిల్లలు పేజీ నెంబర్ 18, మత్తయి సువార్త 17:2 నేను చదువుతా పిల్లలు, మీరు అందరూ చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఆయన అంటే ఎవరో, ఆయన ముఖము ఎలా ప్రకాశించిందో, వస్త్రాలు తెల్లగా ఏ విధంగా అయినాయో మనము నేర్చుకుందాం పిల్లలు. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు పిల్లలు? సెలీనా నువ్వు చెప్పమ్మా. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు? వెరీ గుడ్ అమ్మా. అయితే పిల్లలు యేసు ప్రభు వారికి 12 శిష్యులు ఉంటే పిల్లలు, ఆ 12 శిష్యుల్లో నుండి 3 శిష్యుల్ని యేసు ప్రభు వారు తీసుకుని పిల్లలు ఎత్తైన ఒక కొండ మీదకి వెళుతూ ఉంటారు పిల్లలు. చూడండి పిక్చర్ లో మనకు కనిపిస్తుంది, యేసు ప్రభు వారు 3 శిష్యులు వెళుతున్నారు పిల్లలు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎత్తైన ఒక కొండ మీదకి వెళుతున్నారు, ప్రార్థన చేసుకోవటానికి వెళుతున్నారు పిల్లలు. ఆ 3 శిష్యుల పేర్లు ఏంటంటే పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యాకోబు, యోహాను ఆ 3 శిష్యుల్ని తీసుకుని యేసు ప్రభు వారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి పిల్లలు యేసు ప్రభు వారు ఒక్కళ్ళే కొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. 3 శిష్యులు కొంచెం దూరంలో ఉన్నారు పిల్లలు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు నెక్స్ట్ యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు పిల్లలు మనం వాక్యంలో చదువుకున్న రీతిగా యేసు ప్రభు వారి ముఖము పిల్లలు సూర్యుని వలె ప్రకాశించింది. పిల్లలు చూస్తున్నారా ముఖము ఏ విధంగా ప్రకాశించిందో? మనము సూర్యుణ్ణి దగ్గరగా చూడలేం కదా పిల్లలు మధ్యాహ్నం సమయంలో పిల్లలు.
ఆఫ్టర్నూన్ టైంలో మనము సూర్యుడిని ఇట్లా చూస్తే మన కళ్ళు చాలా నొప్పేస్తాయి కదా పిల్లలు. అలాగే ఆ సమయంలో ఏ సమయం పిల్లలు, అది యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు పిల్లలు. ఆ సమయంలో యేసు ప్రభు వారి ముఖం పిల్లలు సూర్యుని వలె ప్రకాశించింది పిల్లలు. నీతి సూర్యుని యొక్క ప్రకాశిత కలిగి యేసు ప్రభు వారి ముఖము అక్కడ ఉంది పిల్లలు. అయితే అప్పుడు మరలా పిల్లలు పాత నిబంధన కాలంలో పిల్లలు మోషే గారు 40 రాత్రి మగలు సినాయి పర్వతం మీద ఉండి పిల్లలు 10 ఆజ్ఞలు తీసుకుని కొండ మీద నుండి క్రిందకి దిగి వచ్చినప్పుడు పిల్లలు మోషే గారి ముఖం కూడా ప్రకాశించింది పిల్లలు. అప్పుడు అక్కడ ఉంటున్న చాలా మంది ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళు మోషే గారి ముఖం చూడలేకపోయారు పిల్లలు. అట్లనే యేసు వారు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారి ముఖం ప్రకాశించింది పిల్లలు. ముఖము ప్రకాశించటమే కాకుండా యేసు ప్రభు వారి యొక్క వస్త్రాలు ఆ సమయంలో దేవుని మహిమ అక్కడ మీదకి దిగి వచ్చింది పిల్లలు. ఏమి దిగి వచ్చింది పిల్లలు? ఆ కొండకి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మహామహిమ పిల్లలు ఆ కొండ మీదకి దిగి వచ్చేసి పిల్లలు యేసు ప్రభు వారి వస్త్రాలు కూడా పిల్లలు చూడండి అచ్చర్లో తెల్లగా విగువలే దేవుడు తన యొక్క మహిమ చేత ఆ వస్త్రాన్ని నింపివేసారు పిల్లలు. తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళని మీరు ఎప్పుడా చూసారా పిల్లలు? సేవకులైన వారు పిల్లలు తెల్లని వస్త్రాలు వేసుకుంటే పిల్లలు వాళ్ళ ముఖంలో ఎంతో ప్రశాంతత, వారి హృదయంలో కూడా పిల్లలు ఎంతో నెమ్మది ఉంటది పిల్లలు. తెల్లని వస్త్రాల్లో దేవుడు అంత మహిమను దాచి ఉంచారు పిల్లలు. అట్లాగూ యేసు ప్రభు వారు అక్కడ ఆ ఎత్తైన కొండ మీద పిల్లలు ప్రార్థన చేసుకుంటుంటే దేవుని యొక్క మహిమ యేసు ప్రభు వారి యొక్క వస్త్రాల్లో దిగివేసి తెల్లగా వెలుగు వలె ఆ వస్త్రం మెరిసిపోయింది పిల్లలు. తర్వాత అయితే పిల్లలు తెల్లగా ఆ వస్త్రాలు మెరిసిపోయిన తర్వాత అక్కడికి తర్వాత రాని ఇద్దరు దిగివచ్చారు పిల్లలు. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా పిల్లలు? పాత నిబంధన కాలంలో ఉన్న మోషే గారు ఏలియా గారు దిగివచ్చి పిల్లలు యేసు ప్రభు మాట్లాడుతున్నారు పిల్లలు. అయితే పాత నిబంధన కాలం ఉన్న వాళ్ళు వచ్చి యేసు ప్రభుతో ఏం మాట్లాడు ఉండవచ్చు పిల్లలు? ఏమని మాట్లాడారంటే పిల్లలు రాబోయే రమలను ఏ విధంగా తట్టుకోవాలో అని యేసు ప్రభు వారిని బలపరచటానికి వచ్చారు పిల్లలు. శ్రమలు అంటే ఏంటో తెలుసా పిల్లలు మీకు? శ్రమలు అంటే యేసు ప్రభు వారికి కొరడాలు, కొరడా దెబ్బలు, మరలా మనందరి కోసము ముళ్ళ కిరీటం, రెండు చేతుల్లో కాళ్ళు మేకులు, సిల్వ శ్రమను ఏ విధంగా భరించో అనేసి చెప్పటానికి అవన్నిటిని ఏ విధంగా ధైర్యంగా ముందుకు రాలో ఆ శ్రమల్లో అనేసి యేసు ప్రభు వారిని బలపరచడానికి పిల్లలు మోషే గారు ఏలియా గారు దిగి వచ్చి మాట్లాడుతున్నారు పిల్లలు. మోషే గారు ఎవరో తెలుసు కదా పిల్లలు? మనకి అక్కళ్ళు చాలా టైమ్స్ లెసన్స్ లో చెప్పారు కదా పిల్లలు, మోషే గారి పుట్టుక దగ్గర నుండి 10 కమాండ్మెంట్స్ తీసుకుని వచ్చి అవన్నీ నేర్పించారు కదా పిల్లలు. ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించిన మోషే గారు. మరలా ఏలియా గారు ఎవరు పిల్లలు? యెహోవా దేవుని కొరకు పిల్లలు. ఎవరి కొరకు పిల్లలు? యెహోవా దేవుని కొరకు. మహారోషము పౌరుషము కలిగి నిలుచున్న ప్రవక్త అయిన ఏలియా గారు వచ్చి పిల్లలు యేసు ప్రభు వారితో మాట్లాడారు, బలపరిచారు పిల్లలు. అయితే వీళ్ళిద్దరూ కూడా యేసుప్రభు వారితో మాట్లాడటం పిల్లలు అక్కడ ఉంటున్న ముగ్గురు శిష్యులు యేసుప్రభు వారితో ఉన్నారని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. వాళ్ళ పేర్లు ఏంటి? పేతురు, యాకోబు, యోహాను పిల్లలు. అయితే ముగ్గురు శిష్యుల్లో ఒకరు పేతురు చూసి వాళ్ళని చూసి గుర్తుపట్టారు పిల్లలు. వచ్చిన వాళ్ళిద్దరిని గుర్తుపట్టి యేసుప్రభు వారితో అన్నారు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, 3 పర్ణశాలలు కడతాము అని చెప్తున్నారు పిల్లలు. ఎన్ని పర్ణశాలలు పిల్లలు? 3 పర్ణశాలలు. ఒకటి యేసు ప్రభు వారికి, అదే అండి, ఒకటి యేసు ప్రభు వారికి, ఒకటి మోషే గారికి, ఇంకోటి ఏలియా గారికి. ముగ్గురికి 3 పర్ణశాలలు కడతాము అని మాట్లాడుతున్నారు పిల్లలు. అయితే పిల్లలు వచ్చిన ఇద్దరు భక్తులు
పాత ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న వారి పిల్లలు, పేతురు గారేమో కొత్త నిబంధన పత్రికలో మనకి కనిపిస్తారు పిల్లలు. అయితే వచ్చిన వారిద్దరిని పేతురు గారు ఏ విధంగా గుర్తుపట్టగలిగారు పిల్లలు? వచ్చి ఎట్లా గుర్తుపట్టగలిగారంటే పిల్లలు, వచ్చిన వారు ఇద్దరు కూడా పరిశుద్ధులు కాబట్టి పిల్లలు, ఆ సమయంలో పేతురు గారు కూడా పిల్లలు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు కాబట్టి పిల్లలు, ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయంతోనే పిల్లలు పేతురు గారు వారిద్దరిని గుర్తుపట్టేసి అక్కడ మూడు పర్ణశాలలు కట్టాలని చెప్పారు పిల్లలు. పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు కాబట్టి పిల్లలు ఆ స్థలము యొక్క ప్రాధాన్యత, ఆ స్థలములో దేవుని యొక్క మహిమ దిగిరావటము పిల్లలు అవన్నీ కూడా గమనించి మాట్లాడుతున్నారు పిల్లలు పేతురు గారు. నెక్స్ట్ ఆ తర్వాత పిల్లలు వారు అట్లా మాట్లాడుకుంటూ ఉంటున్న సమయంలో పిల్లలు వారి చుట్టూ కూడా పిల్లలు ఒక మేఘము వారిని చుట్టుకొని ఉంది పిల్లలు. ఆ మేఘము వారిని చుట్టుకొని ఉండి పిల్లలు ఆ మేఘంలో నుండి ఒక స్వరము వినిపిస్తుంది పిల్లలు. అయితే పిల్లలు ఆ మేఘము ఏంటంటే మహిమ మేఘం అక్కడికి దిగి వచ్చింది పిల్లలు. యేసుప్రభు వారు రెండవసారి భూమి మీద సిద్ధపడిన మనల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళటానికి పిల్లలు ఏ వాహనం మీద వస్తారు పిల్లలు? జయంత్ అండి సోనిక మీరు చెప్పండి అమ్మా. యేసుప్రభు వారు రెండవసారి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళటానికి ఏ వాహనం మీద వస్తారు? ఏరోప్లేన్ లో వస్తారా? ఎలా వస్తారమ్మా? మేఘం మీద వస్తారు. వెరీ గుడ్ అమ్మా. అది ఆ మహిమ మేఘం పిల్లలు అక్కడ దిగి రావటము జరిగింది పిల్లలు. మేఘము దిగి వచ్చినప్పుడు పిల్లలు ఆ మేఘంలో నుండి స్వరము వినిపిస్తుంది పిల్లలు. మేఘంలో నుండి స్వరము వినిపించటం అంటే ఎంత ఆశ్చర్యం పిల్లలు, చాలా చాలా ఆశ్చర్యం అన్నమాట. అయితే ఆ స్వరము ఏం మాట్లాడుతుందంటే పిల్లలు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని మాట్లాడుతుంది పిల్లలు. ఈయన అంటే ఎవరు పిల్లలు? అక్కడ యేసు ప్రభు వారు, లోక రక్షకుడు, దేవాతి దేవుడైన యేసు ప్రభు వారి విషయంలో తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నారు పిల్లలు. ఈయన నా ప్రియ కుమారుడు అంటే ఎంతగా తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించారు పిల్లలు, అందుకనే నా ప్రియ కుమారుడు అని అక్కడ మాట్లాడుతున్నారు పిల్లలు. ఇప్పుడు మనం కూడా పిల్లలు మన తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నప్పుడు పిల్లలు మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఎంతో ప్రేమించి నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు అని మనల్ని దగ్గరికి తీసుకుంటారు కదా పిల్లలు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా పిల్లలు తన చిత్తము, తన ప్రణాళిక అంతా కూడా భూమి మీద నెరవేర్చడానికి యేసు ప్రభు వారిని పంపించారు కాబట్టి పిల్లలు ఈయన నా ప్రియ కుమారుడు అని ఆ స్వరము వినిపిస్తుంది పిల్లలు. తర్వాత ఇంకొక మాట వినిపిస్తుంది పిల్లలు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన అంటే ఎవరు పిల్లలు? అక్కడ యేసు ప్రభు వారే. ఆనందించటం అంటే పిల్లలు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు, మరలా దేవుని కుమారుడు పక్షంగా చేసిన వాగ్దానాలన్నీ కూడా పిల్లలు నెరవేర్చడాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఎంతగానో తన కుమారుని యందు ఆనందించేవారుగా ఉన్నారు పిల్లలు. మనము కూడా మన తల్లిదండ్రులు చెప్పిన పనులు చేసినప్పుడు మన విషయమై కూడా పిల్లలు మన తల్లిదండ్రులు ఆనందించేవారుగా ఉన్నారు పిల్లలు. మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా పిల్లలు మీరు ప్రతిరోజు కూడా చక్కగా సండే స్కూల్లోకి వస్తూ పిల్లలు మీరు హోంవర్క్లు చేస్తున్నారు, చక్కగా కంత వాక్యాలు అవన్నీ కూడా నేర్చుకుంటున్నారు పిల్లలు. అయితే దేవాతి దేవుడు మనల్ని అందరినీ చూసి పిల్లలు ఎంతో ఆనందించేవారుగా ఉంటారు పిల్లలు. అక్కడ మనము ఇక్కడ అన్ని నేర్చుకుంటున్నప్పుడు పిల్లలు దేవుడు మనల్ని చూస్తారు పిల్లలు. చూసి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు పిల్లలు. చూసారా భూలోకంలో నా చిన్న బిడ్డలైన వారు ఎంత చక్కగా కూర్చుని ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నారు, ఎంతగా దేవుళ్ళలో బలపడుతున్నారని దేవాతి దేవుడు మన విషయం కూడా ఆనందించేవారై ఉన్నారు పిల్లలు. అట్లా దేవుణ్ణి మనము ఆనందింప చేద్దామా పిల్లలు? ఆయన చెప్పిన మాట చెప్పినట్లు వింటూ సండే స్కూల్లో అక్కోళ్ళు చెప్పినవి అన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు మనము కూడా దేవుణ్ణి ఆనందింప చేసే వారంగా ఉంటాం పిల్లలు. అయితే యానీ గ్రేస్,
మీరుంటారమ్మా అట్లా దేవుడు చెప్పినట్లు చేసి దేవుణ్ణి ఆనందించేవారుగా. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. అంతేగాకుండా పిల్లలు, మరలా ఇంకొక మాట ఆ మేఘంలో నుండి వినిపిస్తుంది పిల్లలు. మూడు మాటలు వినిపించినాయి పిల్లలు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఈయన అంటే ఎవరు పిల్లలు? రాజాతి రాజుగా, ప్రభులకు ప్రభువుగాను, పెండ్లి కుమారుడుగాను రాబోచున్న దేవుని మాట వినాలి అనేసి పిల్లలు ఆ మేఘంలో నుండి స్వరము వినిపించింది పిల్లలు. అయితే మనము కూడా పిల్లలు, మనము స్కూల్లోకి వెళ్ళినప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు, సండే స్కూల్లోను ఆ దైవ సేవకుల మాట వినాలి పిల్లలు. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క మాటలు వింటామో పిల్లలు, అప్పుడు మనము దేవునికి ఎంతో ఇష్టమైన వారిగా ప్రీతికరంగా ఉంటాం పిల్లలు. ఈ మాట వినిపి ఇవి ఈయన మాట వినుడి అనే మాట వారికి వినిపించింది పిల్లలు. అయితే యేసు ప్రభు వారి పిల్లలు బాప్తీసం తీసుకుని యోర్దాను నదిలో నుండి పైకి వచ్చుచున్న సమయంలో పిల్లలు, అది మత్తయి సువార్త 3:17 ఉంది పిల్లలు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు ఆనందించుచున్నాను అనే స్వరము అక్కడ కూడా వినిపించింది పిల్లలు. మనము కూడా పిల్లలు, మనం అన్ని విషయాల్లో కూడా పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ మెమరీ వర్డ్స్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు మన వైపు కూడా దేవుడు చూసి ఆనందించేవారిగా సంతోషించేవారిగా ఉన్నారు పిల్లలు. దేవదూతలైన వారిని అన్ని విషయాల్లో మన దగ్గరికి పంపించి అన్ని వేళలా మనకి దేవుడు తన దూతల్ని మన దగ్గరికి ఉంచి పిల్లలు మనకి కాపుదలుగా ఉంటారు పిల్లలు. అయితే ఆ స్వరము వినిపించినప్పుడు పిల్లలు, వారి చుట్టూ మేఘము ఉన్నప్పుడు పిల్లలు, ఆ తర్వాత ఆ మాటలు వినిపించిన తర్వాత పిల్లలు, నెక్స్ట్ తర్వాత ఆ శిష్యులైన వారు పిల్లలు ఇవి ఎక్కడి నుండి ఈ స్వరము ఎక్కడి నుండి వచ్చిందా అనేసి ఆ శిష్యులు చాలా భయపడిపోయారు పిల్లలు. భయపడిపోతే అప్పుడు యేసు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చి వారిని ధైర్యపరిచారు పిల్లలు. మీరు లేవండి అని చెప్పి వారిని ధైర్యపరిచి వారితో మాట్లాడారు పిల్లలు. చూసారా పిల్లలు, దేవుడు ఎంత గొప్పవాడో. భయపడే సమయంలో కూడా పిల్లలు దేవుడు శిష్యుల దగ్గరికి వచ్చి వారిని బలపరిచారు పిల్లలు, ధైర్యపరిచారు పిల్లలు దేవుడు వాళ్ళని. అలాగే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం బట్టి పిల్లలు ఆ కొండకి రూపాంతర కొండ అనే పేరు వచ్చింది పిల్లలు. దేవుని యొక్క ముఖము ప్రకాశించటము, అంతేకాకుండా పిల్లలు ఆయన వస్త్రాలు తెల్లగా వెలుగు వల్లే ఉండటం జరిగింది పిల్లలు. అలాగూ మనము కూడా పిల్లలు నిత్యము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనలో ఎదుగుచూ ఆయన వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు, మన లోకంలో ఉన్న పిల్లల కంటే పిల్లలు మన సండే స్కూల్లో ప్రతి దినము ఏకీభవించుచున్న వారి ముఖముల్లో, లోకంలో ఉంటూ వారానికి ఒకసారి సండే స్కూల్కి వెళ్ళి మరలా లోకంలో కలిసిపోయే వారి ముఖంలో పిల్లలు చాలా వ్యత్యాసం ఉంటుంది పిల్లలు. మీ ముఖాలు ఎంత ఇప్పుడు జూమ్లో ఫోన్లోనే చూస్తుంటే ఎంత చిట్టి చిట్టిగా ఉన్నారు పిల్లలు. చక్కగా దేవుని యొక్క ప్రకాశత మీ ముఖాల్లో కనిపిస్తుంది పిల్లలు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లలు ఇంత చక్కటి కళతో ఉన్నారు ఏంటి అని వేరే వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు పిల్లలు. ఏంటంటే అప్పుడు మన పేరెంట్స్ చెప్తారు, మా పిల్లలు ప్రతిరోజు జూమ్ లో సండే స్కూల్ చూస్తారు, అందుకే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క వెలుగు మా బిడ్డల్లో ఉందని మన తల్లిదండ్రులు మన గురించి సాక్ష్యం ఇస్తారు పిల్లలు. అట్లా ఉండాలి పిల్లలు. మనము కూడా ప్రతిరోజు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు పిల్లలు దేవుడు మనకు కూడా తన తేజస్సుని ఇస్తారు, తన వెలుగునిస్తారు పిల్లలు. లెసన్ అర్థమైందమ్మా? ప్రైజ్ లేడమ్మా. ఈ కంఠ వాక్యము మెమరీ వర్స్ అమ్మా, మత్తయి సువార్త 17:5. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను. తర్వాత పిల్లలు ఇదిగోండి, కొండ మీదకి మేఘం దిగిరాటం, మీ హోంవర్క్ పిల్లలు ఇది.
చూసారు కదా పిల్లలు, పిల్లలు చిన్న ప్రశ్న వేస్తాను పిల్లలు, యేసు ప్రభు వారితో ఎంత మంది శిష్యులు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు పిల్లలు, ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసుకుని చెప్తారమ్మా. భానుశ్రీ నువ్వు చెప్పమ్మా. చెప్తున్నాను సాన్వి. పేతురు, యోహాను, యాకోబు అక్క. ఎవరు వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడారు? ఇద్దరు వచ్చారని చెప్తున్నాం కదా. మోషేయి ఇంకా ఏలియా అక్క. అయితే పేతురు గారు అక్కడ ఎన్ని పర్ణశాలలు కడతామని చెప్పారు? వేరే వాళ్ళు, వేరే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్, వేరే వేరే వాళ్ళు, ఇంకొక వాళ్ళకి ఇద్దాం. నాన్న థాంక్స్ అక్క. మూడు అక్క. ఏమి కమ్ముకొని ఉందమ్మా సమయంలో అక్క? అక్కడ వారి చుట్టూ ఏమి కమ్ముకొని ఉంది? వారి చుట్టూ కమ్ముకొని ఉండి దానిలో నుండి స్వరము మాట్లాడింది అన్నాం కదమ్మా. వారి చుట్టూ మేఘం అక్క, క్లౌడ్. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ప్రే చేస్తున్నాము, మీ మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు బిడ్డలైన వారితో మాట్లాడటానికి మీరు ఎంతగానో సహాయం చేశారు నాయన, వందనాలు స్తోత్రము నాయన. విన్న మాటలను బట్టి బిడ్డలు అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి వాటిని భద్రపరుచుకుని రాబోయే దినముల్లో నీ నామ మహిమార్థమై వారు జీవించేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించి మహిమను పొందుకునిమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ పిల్లలు. సాంగ్ ప్లే చేద్దామా? ఓకే పిల్లలు, మరి మీరు 300 డేస్ సెలబ్రేషన్ లో ఒక పాటకి మీరు యాక్షన్ సాంగ్ యాక్షన్ చేయాలనుకున్నాం కదా, ఆ పాటని ఇప్పుడు ఒక్కొక్కసారి ప్లే చేస్తుంది, మీరు విందాం. వినేసిన తర్వాత మనం ప్రయత్నిస్తూ ముగించుకుందాం పిల్లలు. జాగ్రత్తగా వినండి, ఎవరికి వాళ్ళే యాక్షన్ కంపోజ్ చేసుకోండి. ఒకళ్ళు చేసింది ఒకళ్ళు అడిగి చేయొద్దు, మీ పేరెంట్స్ ని అడగండి. మీరు మాత్రం మీకు మీరు కొత్త యాక్షన్ చాలా చాలా సూపర్ గా ఉండాలి పిల్లలు, అలా మీరు కంపోజ్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. రెడీ అక్క? ప్రజల అక్క వినట్టున్నా? ఓకే అక్క, ఒక్కసారి అక్క అవట్లేదా? ఓకే అక్క, ఒక్క నిమిషం సర్చ్ చేస్తున్నాం. ఓకే పిల్లలు, మనం ఏం చేద్దాం, మిన్నీ అక్క యాక్షన్ ఎలా చేస్తుంది కదా, అన్నకి అక్కకి ఎవరు నేర్పారంటే ఎవరు నేర్పలే, ప్రతి పాటకి ఎలా చేయాలని అక్కే నిలబడి అలా అలా చేస్తా ఉన్నారు పిల్లలు. మీరు కూడా ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట, ఎప్పుడైనా సడన్ గా మీకు ఒక పాట ఇస్తే ఎలా చేయగలరు మరి, అందుకోసమే ఇప్పుడు మీకు ప్రాక్టీస్ ఇది సరేనా. ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. మీకు మీరుగానే ఈ పాటకు మీరు ఆ పాట వినగానే అబ్బా ఈ స్టెప్ వేస్తే బాగుంటుంది, ఇది వేస్తే బాగుంటుంది అంటే కానీ సినిమాలు చూసి అందులో స్టెప్ పెట్టుకోండి పిల్లలు, సరేనా? అది దేవునికి ఇష్టం ఉండదు. మీరు పిల్లలు మీరు వినండి, జాగ్రత్తగా వినండి, ఏ యాక్షన్ చేస్తే బాగుంటుందో అది మేము చేద్దాం. ఓకే వినటనియా. నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నాలోని ఘోర భారమంత, నాలోని పాప భారము, నా మీద ప్రేమతో తొలగించే శ్రీ యేసు, నా కొరకు సిలువలో మరణించే, నా కొరకు రక్తమును ప్రోక్షించే క్రీస్తేసు, నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name, 'cause there is freedom, true life,
అయ్యో సింగర్ సెలీనా, ఆ జాయ్ అండ్ హీరో జాయ్ అండ్ రూత్, మీరు అందరు ఇలా చేసేస్తే ఈ యాక్షన్ మళ్ళీ ఇంకో చూసి కాపీ కొట్టేస్తారు. అందుకే అలా చేయకూడదు, సరదాగా ఇక్కడ క్లాప్స్ కొట్టాలంతే. ఎవరికి వాళ్ళ సీక్రెట్ గా మెయింటైన్ చేయండి పిల్లలు మీ యాక్షన్ ఏదో. సడన్ గా ఇక్కడ మేము 300 సెలబ్రేషన్ లో అడుగుతాం కదా, అప్పుడు చూడాలి మేము అందరం కూడా ఎవరు బాగా చేసారు. సెలెక్ట్ చెరీలో మన శ్యామలకు చూసేసింది అనుకో, ఏ అప్పుడు చూస్తాం కదా పాయింట్ లేడు మానేసి. అసలు శ్యామక పిల్లలు జాగ్రత్త, శ్యామలకు అసలు కనపడకూడదు, మీరు జాగ్రత్తగా మెయింటైన్. అక్క చూసేస్తుంది, అక్క వీడియో ఆపేసాక శ్యామలకు వీడియో ఆపేయండి అక్క ఒకసారి. వీళ్ళకి ప్రాక్టీస్ ఎందుకు అక్క, డైరెక్ట్ గా ఆ రోజు ఏమన్నా వేసేస్తారు. వేస్తారు అక్క మా పిల్లలు ఇంకా సూపర్ గా చేయాలని చెప్పామన్నా కూడా ఆగట్లేదు కదా పిల్లలు. మా పిల్లలు ఇంకా సూపర్ గా చేస్తారు అక్క ఆ రోజు. చూద్దాం దొరుకుతారు, చూస్తాను. బాబోయ్ పెద్దలక్క నీకు అసలు భయం లేదక్క, బాబు ఎక్క వీడియో ఆపండి ఆపట్లేదు అసలు. పిల్లలు ప్రజలక్కకి భయం నా వీడియో ఆపాలంటే. ఒక్క పిల్లలు మనందరం కలిసి ఆ యాక్షన్ సాంగ్ చాలా చాలా విన్నారు కదా పిల్లలకి, కాబట్టి మనం అందరం కలిసి జాయిన్ అయిపోదాం. అందరు కూడా స్పెషల్ స్పెషల్ చాలా చాలా వెరైటీగా ఉండాలి. చూడగానే అబ్బాయిది బాగుంది అమ్మాయిది బాగుంది, ఎవరికి ఎన్ని పాయింట్స్ అర్థం కానట్టుగా ఉండాలి పిల్లలు. అంత బాగా సూపర్ సూపర్ గా చేయాలి. ఎవరికి బెస్ట్ వస్తుందో చూద్దాం, బెస్ట్ అవార్డ్ ఎవరికి వస్తుందో చూద్దాం పిల్లలు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మన అందరికి మంచిలో మన మంచిలో ఉన్న ఆనందాన్ని ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తారు. నిమ్మక్క బెస్ట్ వచ్చినకి నేనే గిఫ్ట్ ఇస్తా. శ్యామక్క అయితే శ్యామక్ వీడియో ఆపొద్దు పిల్లలు, ఎవరు కూడా ప్రజలక్క ఆపొద్దు శ్యామక్ వీడియో. మూడు ఇస్తాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఇస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఇంకేంటైతే పిల్లలు చూడండి మరి ఎలా ప్రాక్టీస్ చేస్తారో, చేసేయండి బాగా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రజలక్క శ్యామలకు వీడియో ఆపొద్దు సరే, ఎందుకని ఆపొద్దు అసలు ఆపొద్దు. ఓకే ఓకే పిల్లలు మీరు మాత్రం బాగా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి పిల్లలు. ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అన్నయ్య ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాం నాయన. నాయన నాయన అనేక దినముల నుంచి మీరు నాయన నిర్విరామంగా జరిగిస్తున్న ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నాయన భయంకరమైన కరోనా లాక్డౌన్ టైంలో నాయన మీరు మమ్మల్ని నాయన ఆదరించి బిడ్డలను నాయన మమ్మల్ని తండ్రి మీరు ఎంతగానో ప్రేమించి మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ జూమ్ సండే స్కూల్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము నాయన. నాయన దీన్ని ఏర్పాటు చేసిన శాలే మంకులను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఎంతగానో నాయన ఎంతో జోష్తో నడిపిస్తున్నాను నిమక్క శ్యామలక్క అలాగే టీచర్స్ అందరిని నాయన, రిసోర్స్ పర్సన్స్ అందరిని బట్టి నాయన, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. బిడ్డల పక్షాన మీరు కలిగి ఉన్న ప్రణాళికను నాయన, ప్రేమను నాయన, కృపను నాయన, మీరు ప్రతి దినం ఈ విధంగా నాయన అనేకమైన నాయన మీ లేఖన భాగాలు నేర్చుకోవడానికి నాయన, వాటిలో పాఠాలు నాయన నాయన వారు ఎంతగానో చక్కగా నాయన అభ్యసించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ దినం నాయన మీరు మాకు ఇచ్చిన నాయన నాయన రూపాంతర మహిమను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నాయన మీరు నాయన మీరు నాయన మీ దాసుల్ని నాయన మోషేను నాయన ఏలియాను మీరు పంపించి తండ్రి యేసు ప్రభు వారిని నాయన మీరు ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. రాబోయే దినాలు శ్రమలను నాయన జ్ఞాపకం చేసుకుని వారు ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నాయన పేతురు గారితో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు నాయన. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని నాయన మీరు మాకు తెలియజేశారు ప్రభువ. మేము కూడా మీ మాటలు విని నాయన మిమ్మల్ని నాయన గైకున్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని ప్రియ కుమారులుగా స్వీకరించి తండ్రి నాయన మీరు మాతో ఉండి నాయన మేము మీతో ఉండిలాగానే మీరు మమ్మల్ని చేర్చుకోనగలిగిన దేవుడని నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఈ నేర్చుకున్న ఈ పాఠాన్ని చక్కగా బిడ్డలందరూ చక్కగా నేర్చుకుని నేను వారి జీవితాల్లో నేను వారి మనసుల్లో ఉంచుకుని వారి జీవితాల్లో నాయన మీ మాటలు విని నాయన మీలో బలంగా ఎదుటి సహాయం చేసి నాయన ఈ కార్యక్రమాన్ని నిన్న చక్కగా నడిపిస్తున్న అక్క వాళ్ళని నాయన పాస్టర్ గారిని అందరినీ నాయన మీరే దీవించి ఆశించి కాపాడి సహాయించమని నజరడని యేసునామములో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art
art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. హలో కమల మదని నాం పచ్చుడు పచ్చుడు మామ నీ రాజ్యం వచ్చింది బాబ నీ చిత్తం హలో కమల భూమి ఎంత నేరేం బాబ మందిన ఆహారం నేడు మా ఫ్రై చేయండి మా ఏడు అపరాధం చేస్తున్నాను నేను క్షమించి ప్రకారం మా అపరాధం క్షమించు మన శోధంలోకి దిగ దుష్టుని తప్పదు ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీ నివాస్వామి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా జరిగిన బిడ్డలందరికీ వారి కుటుంబాలకి రిసోర్స్ పర్సన్ తోడైండి నడిపించను కాక ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. నేను రేపు తెలుగులో